పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్దపల్లి ఇరిగేషన్ డిఈ రవికాంత్ 80,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన కావటి రాజు మన రాష్ట్రీయ కాంట్రాక్ట్ మిషన్ కాకతీయ వర్కుల గురించి అతను అతని భార్యకు సంబంధించిన 5 వర్కులు చేయడం జరిగింది. దాంట్లో 50% పైన డబ్బులు రావడం జరిగింది. మిగతా డబ్బుల కోసం, మిగతా అయితే కాంట్రాక్ట్ పని చేసిన వర్క్స్ కోసం అతను మొత్తం టోటల్ కంప్లీట్ చేయడం జరిగింది. దాని మీద కన్సర్న్డ్ ఎవరైతే ఉంటారో వారు మెజర్స్ చేసి దాన్ని డిఈ గారికి, రవికాంత్ గారిని పంపడం జరిగింది. కాకపోతే డిఈ గారు కాంట్రాక్టర్ కలిస్తేనే నేను చేస్తానంటూ అతను ఫైల్ రిటర్న్ తీసుకుపోవడం జరిగింది. దానిపైన కాంట్రాక్టర్ గారు అతన్ని డిఈ గారిని కలవడం జరిగింది. డిఈ గారు కలిసి అతన్ని 100,000 రూపాయలు ఈ 5 వర్కుల కోసం డిఈ గారిని పంపడానికి, ఆ ఫైల్స్ పంపడానికి డిమాండ్ చేయడం జరిగింది. దానిపైన అతను ఈ నెల 8వ తారీఖు రోజున అప్రోచ్ కావడం జరిగింది ఏసీబీకి. దానిపైన మేము విచారణ జరిపి నిజమైన తెలిసింది. లాస్ట్కి అతను 80,000 రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది. దాంతో ఈరోజు అతని డ్రైవర్ ద్వారా, అతని డ్రైవర్ పేరు అతను పర్సనల్ డ్రైవర్ ద్వారా 80,000 రూపాయలు ముందు అతను డిగాని కలవడం జరిగింది ఫిర్యాదు. అతను డ్రైవర్ తీయడంతో డ్రైవర్కు 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దాంతో మేము రిలేటెడ్గా పట్టుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతో పాజిటివ్ టెస్ట్ రావడం జరిగింది. కావున నేరం రుజువైనందున రవికాంత్ డిఈ గారిని, మరి అతను డబ్బులు తీసుకున్న అతని పర్సనల్ డ్రైవర్ రాజులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఏసీబీ ప్రత్యేక కోర్టు హాజరుపరచడం. ఫేజ్ 3లో మరియు ఫేజ్ 4లో వర్క్ చేసి ఉన్నాను. నాకు రావాల్సిన బిల్ల గురించి జై గారిని కలవగా జై గారు సైట్ మీదకి వచ్చి మెజర్మెంట్ తీసుకొని నేను బిల్లు రాసి పెట్టినాను. కానీ మీరు డిఈ గారిని కలవడానికి చెప్పడం జరిగింది. దానికి గాను డిఈ గారిని, రవికాంత్ సార్ సార్, నాకు ఇబ్బందిగా ఉంది, బిల్లు పంపించండి, నాకు లేట్ అవుతుంది, నేను బయట వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పెట్టిన ఇబ్బంది ఉంది సార్ అని రిక్వెస్ట్ చేసినా కానీ సరే సరే చూద్దామనుకుంటూ డాటా వేసుకుంటూ మొన్న లాస్ట్కు కొంత అమౌంట్ కావాలి, 100,000 రూపాయలు కావాలని తను అడగడం జరిగింది. నేను పేదవాడిని సార్ కొంచెం మనం చూడండి సార్, నేను బయట అప్పులు తెచ్చిన అంటే 80,000 రూపాయలు తక్కువ కలదు, 80,000 రూపాయలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి గాను నేను 80,000 ఇస్తామని చెప్పి నాకున్న ఇష్టం మనసులో ఉంటుంది. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ డిఎస్పీ కర్నార్ గారిని సార్ని కలవగానే సార్ని కలిసినాను. దానికి గాను ఈరోజు అనుకోని సార్కు 80,000 ఇవ్వడానికి వచ్చినాం. 80,000 రూపాయలు సార్ వాళ్ళ డ్రైవర్ తీవాన్ని క్యాబిలో చూసి చెప్పిన వాళ్ళ డ్రైవర్కు, వాళ్ళ డ్రైవర్ పంపు కాడికి వచ్చి ఆయన ఇక్కడ ఉన్నారమ్మానే అక్కడికి పోయి వాళ్ళ డ్రైవర్ ఆదుకు 80,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేను గతంలో ఎవరైనా ఏసీబీకి పట్టిస్తే ఈ ఒక ఉద్యోగిని ఎందుకు పట్టించారా నేనే అనుకునేవాడిని. కానీ అట్లా అనుకునే వాళ్ళు కూడా ఈరోజు నేను ఏసీబీ వాళ్ళకి పట్టించాల్సి వచ్చిందంటే ఏసీబీకి పట్టించే ప్రతి ఒక్కరు కూడా ఇంత నరకయాతన అనుభవించిన తర్వాత ఇక ఎందుకు అని అనుకునే సమయంలో పట్టిస్తారని నా దాకా వచ్చే వారికి కూడా నాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా, ప్రతి ఒక్క కాంట్రాక్టర్ని కానీ, రైతులు కానీ, ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని సందర్భంగా కోరుకుంటున్నా. దీనికి సహకరించిన ఏసీబీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.